మార్నింగ్ ఆల్, నేను మీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే వాతావరణం అంటే వర్షాకాలంలో ముఖ్యంగా కాలానుగుణ వ్యాధులు అనేవి ఏమొస్తాయి, దాని సమస్యలు ఎలా ఉంటాయి అనేది మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సో ఒకవైపు జోరుగా వర్షాలు వస్తున్నాయి, ఈ వర్షాల్లోనే మనకి మూడు రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి నీటి కాలుష్యంతో, రెండు ఆహార కాలుష్యంతో, మూడు వెక్టర్ బాన్ డిసీజెస్ అంటాం మనం. అంటే కిడ్జనిత వ్యాధుల్లో ముఖ్యంగా మనకి వచ్చేవి కామన్గా తెలిసింది ఏంటి అంటే మనకి మలేరియా వ్యాధి. మలేరియా వ్యాధి అనేది మనకి దోమకాటు వల్ల వస్తుంది అని అనుకుంటున్నాము. నెక్స్ట్ బోదకాలు వ్యాధి, అది కూడా మనకి దోమకాటు వల్ల వస్తుంది అని చెప్పి తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ అది కాకుండా డెంగ్యూ వ్యాధి. సో డెంగ్యూ వ్యాధి కూడా మనకి ఒక దోమకాటు వల్ల వస్తుంది. సో ఇలా రకరకాల వ్యాధులు మనకి కీటకజనిత వ్యాధులుగా ఉన్నాయి. సో ఈ కీటకజనిత వ్యాధుల నుంచి మనం రక్షించుకోవాలి అని అంటే దోమల తెలు వాడడం కానీ, మస్కిటో కాయిల్స్ కానీ, సాయంత్రం పూట ఇంటికి కిటికీలు ముందే సాయంత్రం 6 గంటలకల్లా మనము కిటికీలు వేసుకోవడం, తలుపులు వేసుకోవడం, దోమలు లోపలికి రాకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కాకుండా ఇంకా నీటి కాలుష్యం. నీటి కాలుష్యం అని అంటే కాచి చల్లార్చిన నీటిని మనం వాడుకోవాలి. ఈ కాలంలో గొంతు నొప్పి రావడం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. మనం ఏంటి అంటే కాచి చల్లార్చిన నీళ్లు వాడుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. ఇలా కాకుండా బయట దొరికే స్ట్రీట్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్లో కానీ, ఈ ఫాస్ట్ ఫుడ్స్ రెస్టారెంట్స్లో కానీ నీరు కలుషితమైన నీరు వాడకం జరుగుతుండొచ్చు. లేకపోతే ఈ వర్షపు నీళ్ళు కలుస్తుండొచ్చు, లేదంటే మురికి నీళ్ళు కలుస్తుండొచ్చు, లేకపోతే వాళ్ళు పూర్తిగా చేతుల పరిశుభ్రత పాటించకపోవడం కూడా జరుగుతుండొచ్చు. దీనివల్ల కూడా మనకి నీటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చిన్నారులకి మనము నీరు ఇవ్వాలనుకున్నప్పుడు నీటిని వడగట్టి కాచి చల్లార్చి వాడుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. ఆహారం వల్ల వచ్చే కలుషితం ఏంటి అని అంటే, ఇప్పుడు ముఖ్యంగా ఈగలు వాలి ఆహార పదార్థాల మీద మనకి వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి తోడుగా ఆహారం అనేది చల్లటి ఆహారం, లేకపోతే చద్ది అన్నం, లేకపోతే ఇంకా ఏమంటారు నిల్వ ఉంచి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం, ఇలాంటి ఆహారం వాడకుండా మ్యాక్సిమం అవాయిడ్ చేయడం చాలా మంచిది. అలా అవాయిడ్ చేయడం వల్ల మనకి ఎన్నో వ్యాధుల నుంచి మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తాజాగా ఉండి వేడివేడిగా ఉండే ఆహారాన్ని మనం తీసుకోవాలి. సో బెటర్గా ఏంటి అని అంటే అవుట్ సైడ్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం కల్లా ఇంటి వద్దనే పరిశుభ్రంగా ఆహారాన్ని ప్రిపేర్ చేసుకొని ఈ పీరియడ్లో మాత్రం ఖచ్చితంగా అలా వాడేటట్టు చూసుకోండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల మనము కాలానుగుణ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణ్ వ్లాగ్స్.